పూర్వం నరకాసురుడనే రాక్షసుడుండేవాడు. రాక్షసుడంటే తెలుసు కదా, పెద్ద పెద్ద కోరలు, భయంకరమైన ఆకారం. భూదేవి కుమారుడు ఇతను. అతడి రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. నరకాసుడు పుట్టిన తర్వాత తన కుమారుడికి చావు ఉండకూడదనుకుని భూదేవి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ తపస్సు చేసిందన్నమాట. విష్ణుమూర్తి ప్రత్యక్షమై, ఏదైనా నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. అప్పుడు భూదేవి ఏం చేసిందంటే, నా కుమారుడు నా చేతిలో తప్ప వేరెవరి చేతిలోనూ చావకూడదు అని కోరుకున్నదన్నమాట. కుమారుడంటే తనకెంతో ఇష్టం కాబట్టి అట్లా కోరుకుంది. అందుకని తను ఎటు తిరిగి చంపదు కదా, అందుకే అలాంటి వరం కోరుకుందన్నమాట. భూదేవి పొందిన వరం నరకాసురుడికి తెలుసు. పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ ఆ వరం ఉన్న గర్వంతో చెడ్డ పనులు చేయసాగాడు. భూలోకం, స్వర్గలోకం అతడి పేరు చెబితేనే గజగజలాడసాగాయి. స్వర్గం మీద దండెత్తి ఇంద్రుణ్ణి కూడా ఓడించేశాడు. ఇక చూసుకోండి, స్వర్గంపై ఆధిపత్యం కూడా సంపాదించాడు. ఇంద్రుడి తల్లి అయిన అదితికి చెందిన మహిమగల కుండలాలు లాగేసుకుని ఆమెనేమో అవమానపరిచాడు. దీన్ని చూసిన ఇంద్రుడు ఏమీ చెయ్యలేక భూలోకంలో ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. నరకాసురుడు మమ్మల్ని ఎన్నెన్ని కష్టాలు పెడుతున్నాడో చూస్తున్నారు కదా కృష్ణ, అతడి నుంచి మీరే మమ్మల్ని రక్షించాలి అని వేడుకున్నాడు. ఇంద్రుడు చెప్పిందంతా విన్నాడు శ్రీకృష్ణుడు. మీరేం భయపడకండి, నరకాసురుడు త్వరలోనే చస్తాడు, ప్రజలకు మేలు జరుగుతుంది అని అభయమిచ్చి నరకాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడి భార్య అయిన సత్యభామ వచ్చి, నేను కూడా మీతో యుద్ధానికి వస్తాను అని కృష్ణుణ్ణి వేడుకుంది. కృష్ణుడు వెంటనే ఒప్పుకున్నాడు. సత్యభామంటే ఎవరనుకున్నారు, సాక్షాత్తు భూదేవి అవతారం. ఆమె చేతిలోనే నరకాసురుడికి చావు రాసిపెట్టుంది కదా, ఈ విషయం కృష్ణుడికి కూడా తెలుసు. అందుకే ఆమె యుద్ధానికి వస్తాను అనగానే ఒప్పేసుకున్నాడు. కృష్ణుడు తన వాహనం అయిన గరుత్మంతుణ్ణి తలుచుకుంటాడు. గరుత్మంతుడంటే ఎవరు, పెద్ద గద్ద. కృష్ణుడు తలుచుకోగాని ఆయన ముందు వాల్తుంది. గరుత్మంతుని మీదెక్కి నరకాసురుణ్ణి రాజధాని అయినటువంటి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్తారు. ఎవరెవరు, కృష్ణుడు, సత్యభామ. ప్రాగ్జ్యోతిషపురం చేరుకున్న వెంటనే వారికి అక్కడ కాపలా కాస్తున్న ముర అనే రాక్షసుడు కనబడతాడు. కృష్ణుడు మరియు ముర మధ్యన భయంకరమైన యుద్ధం జరుగుతుంది. చివరికేమైంది, ముర అనే రాక్షసుని కృష్ణుడు చంపేస్తాడు. ఇది తెలిసిన నరకాసురుడు తనే యుద్ధానికి వస్తాడు. నరకాసురుడితో కృష్ణుడు తీవ్రంగా పోరాడతాడు. నరకాసురుడు విసిరిన ఒక బాణం కృష్ణుడికి తగిలి కృష్ణుడు మూర్చపోతాడు. దీంతో సత్యభామకు కోపం వచ్చేస్తుందర్రా. అప్పుడు నరకాసురుడితో యుద్ధం చేస్తుంది. అప్పుడు ఆ యుద్ధంలో నరకాసురుణ్ణి చంపేస్తుంది. నరకాసురుడు చచ్చిపోయిన రోజు ప్రజలకు ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట. ఈ విషయం తెలిసి ప్రజలు ఆ మరుసటి రోజు దీపావళి పండుగ జరుపుకుంటారు. అంటే అప్పట్నుంచి ప్రతి ఏడాది ఈ దీపావళి పండుగ జరుపుకోవడం మనకు ఆచారమైపోయింది. వ్యాపారస్తులు ఈ పండుగ రోజు ధనాన్ని ప్రసాదించమని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేస్తారు. అసలింతకీ మీకు దీపావళి అంటే తెలుసా, దీపావళి అంటే దీపాల పండుగ. ఈ పండుగ రోజు ప్రమిదల్లో నూనె పోసి, ఒత్తులు వేసి చీకటి పడగానే వెలిగిస్తారు. ఇలాంటి ప్రమిదలు ఇంటి ముందు అందంగా అలంకరిస్తారు. దీన్ని దీపాల పండుగ అంటారు. పిల్లలు పెద్దలు ఆనందంతో ఈ పండుగ చేసుకుంటారు. చీకటి పడగానే టపాసులు కాలుస్తూ ఈ పండుగ వేడుకగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను అమావాస్య నాడు వచ్చే పౌర్ణమి అని అంటారు.